ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా, ఎలాంటి ప్రలోభాలు చేసి ఇబ్బంది పెట్టినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ, కొత్త రాజధానుల ఏర్పాటుకు సంబంధించి అంటే రాజధానుల విభజించే విషయంలో, పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో కానీ, సిఆర్డీఏ రద్దు విషయంలో కానీ, మండలి రద్దు విషయంలో కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ఆలోచన 0.1% కూడా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ జగన్ గారు అనుకున్నది ఆయన సైలెంట్గా తెర వెనక చేసుకుపోతున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. దానికి కారణాలు ఏంటని ఒకసారి చూసుకుంటే కనుక, ఆయన ఇచ్చిన ప్రధానమైన మరొక హామీ నెరవేర్చాలని నవరత్నం, ప్రధానమైన ఒక నవరత్నం ఏదైనా, నవరత్నాల్లో ఒక రత్నం ఏదైనా ఉంది అంటే సొంతిల్లు. అంటే ఆయన ఇచ్చింది ఏంటి, ఉగాది నాటికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు దానికోసం భూములు సమీకరిస్తున్నారు. అందులో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అన్యాయాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ప్రతిపక్షాలు వాటన్నింటినీ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ప్రధానంగా విశాఖ జిల్లాలో ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభమవుతుందో, విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అసైన్డ్ రైతుల గురించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారి నుంచి భూములు సేకరించాలని చెప్పి అనుకున్నారు. దీనికోసం ఓ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అయితే ఇందుకోసం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో రైతులు ఎదురు తిరుగుతున్నారని, ప్రభుత్వానికి భూమి ఇవ్వడం ఇష్టం లేదంటున్నారని చెప్పి తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది, విమర్శిస్తుంది, కొంతమందిని తెర మీద కూడా తీసుకొస్తుంది. అదే టైంలో వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఇవే వార్తలు ఊదరగొడుతున్నాయి. అయితే అమరావతిలో రాజధాని కోసం పోరాడుతున్న రైతులు కూడా విశాఖ వాసులకు భూ సమీకరణకు సమీకరించొద్దని అంటున్నారట. అయితే అసలు విషయం ఏంటంటే, విశాఖ జిల్లాలో మొత్తం 6,000 ఎకరాల భూమి సమీకరించాలని అనుకున్నారు. ఈ పత్రికల ప్రచారం ఎలా ఉన్నా ఇప్పటికే సగం భూమిని సేకరించేశారు. అంటే దాదాపు 3,000 ఎకరాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చేశారంట అసైన్డ్ భూములకు సంబంధించి. ఈ విషయాన్ని ప్రభుత్వమే తాజాగా ప్రకటించింది. మొత్తం సమీకరించాలనుకున్నది 6,116 ఎకరాల భూమి. అంటే దీన్ని, ఈ 6,116 ఎకరాల భూమిని 58 బ్లాక్లుగా విభజించారట. ఆల్రెడీ వీటిలో ఇప్పటికే 25 బ్లాక్లు ప్రభుత్వానికి రైతులు ఇచ్చేశారు. మరికొద్ది రోజుల్లో మిగతా బ్లాక్లు కూడా పూర్తవబోతున్నాయి. అంటే ఎవరి మీద ఏ విధమైన ఒత్తిడి చేయకుండా చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేశామని చెప్పి మంత్రులు చెబుతున్నారు. రిటర్న్ ప్లాట్స్ డెవలప్మెంట్ కోసం 150 కోట్లను విడుదల చేయాలని ఇప్పటికే విఎంఆర్డీఏకి ఆదేశాలు ఇచ్చారు. అలా అదే టైంలో అసైన్డ్ భూమిని సాగు చేసుకునే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి, కానీ ఎకరం అసైన్డ్ భూమి ఇచ్చిన వీరికి విఆర్ఎండిఏ ద్వారా డెవలప్మెంట్ చేసిన ప్లాట్లను అంటే 900 గజాలు ఎంజాయ్మెంట్ చేసిన వారు 10 సంవత్సరాలు పైబడి ఉంటే 450 గజాలు, 5 సంవత్సరాలు పైబడి ఉంటే 250 గజాలు, అంటే మొత్తం మీద ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు భూములు తీసుకొని. అది వాళ్ళని ఒప్పించి ఇచ్చే కార్యక్రమం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే సగానికి పైగా అంటే విభజించిన 50 బ్లాకుల్లో 25 బ్లాకులు ఆల్రెడీ రైతులే నేరుగా ఇవ్వడం వాళ్ళకి ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి, అంటే డెవలప్ అయిన ప్లాట్లు ఇస్తున్నారు కాబట్టి 900 గజాలు, 450 గజాలు, 250 గజాలు వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి, వాళ్ళు అక్కడ ఉంటున్న దాన్ని బట్టి, ఆ పీరియడ్ని బట్టి, టైం ఏదైతే ఉందో దాన్ని బట్టి 10 సంవత్సరాలు పైబడి ఉంటే ఒకటి, 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఒకటి, 5 సంవత్సరాలు పైన ఉంటే కనుక 250 గజాలు, ఇలాగ వాళ్ళకి అన్యాయం చేయకుండా అసెంట్స్ భూమి తీసుకున్న వాళ్ళకి ఆ ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు కూడా అందుకు సిద్ధపడుతున్నారు. రైతులు కూడా ఇవ్వడానికి ఆల్రెడీ సగం మంది రైతులు ఇచ్చేశారు. సో ఒకవైపు దీని మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చేయాలనుకున్నది సైలెంట్గా చేసుకుపోతున్నారు అనడానికి నిదర్శనమే ఇది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.